ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తు కృపను బట్టి ఈరోజు దేవుని యొక్క మాటను మనం ధ్యానించుటకు, ఆయన చూపిన ప్రేమను బట్టి మనమందరం ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈనాటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుండి యావేలు గ్రంథము 2:32. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. ఆమేన్. ఈ వాక్య భాగమును మనం ధ్యానం చేసినట్లయితే, ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. ఆయన నామంలో నేను ప్రార్థన చేసినప్పుడు నా బలహీనమైన స్వరాన్ని కూడా వినగలిగేంత దగ్గరగా దేవుడు ఉండగా నేనెందుకు ఇరుగు పొరుగు వారి దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళాలి? నేనెందుకు దిగాలుగా కూర్చుని సొంత ప్రణాళికలు వేసుకుంటూ కార్యాలోచనలు చేయాలి? నేనెందుకు నన్ను నా భారాన్ని ప్రభువుకు నేను అప్పగించలేకపోతున్నాను? బాగా పరిగెత్తేవానికి తిన్నని మార్గం సులువుగా ఉంటుంది కదా. అయితే నేనెందుకు త్వరపడి జీవముగల దేవుని సన్నిధికి వెళ్ళడం లేదు? ఎక్కడ నుండో సహాయం వస్తుందనుకోవడం వృధా ప్రయాసమే. అయితే నేను దేవుని దగ్గరకు వెళితే నాకు సహాయం ఖచ్చితంగా లభిస్తుంది. ఆయన దగ్గర నా ప్రశ్నలకు ఖచ్చితంగా జవాబులు దొరుకుతాయి. కారణం, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ప్రార్థన చేయు వారందరూ అన్న విశాలమైన లోతైన వాగ్దానం ఉండగా నేను ఆయనకు ప్రార్థన చేయవచ్చా అని సందేహించనక్కర్లేదు. ప్రార్థన చేయు వారందరూ అన్న మాట నాకు కూడా వర్తిస్తుంది కదా. అంటే ప్రభువు నామంలో ప్రార్థన చేసే వారందరికీ ఈ వాగ్దానం ఇవ్వబడింది. కాబట్టి నేను వాక్యం చూపించే దారిలోనే వెళ్ళి ఇంత గొప్ప వాగ్దానం చేసిన ప్రభువు నామంలో నేను వెంటనే ప్రార్థిస్తాను. నాకున్న సమస్య త్వరగా పరిష్కారం అవ్వాలి. అది ఎలా జరుగుతుందో నాకైతే తెలియదు, తెలియనక్కర్లేదు కూడా. వాగ్దానం చేసిన వాడే దానిని నెరవేర్చే మార్గాలు, పరిస్థితులు చూసుకుంటాడు. ఆయన ఆజ్ఞలకు విజేత చూపడమే నా పని, ఆయనకు ఆలోచన చెప్పే పని నాది కాదు. నేను కేవలం ఆయన సేవకుడను మాత్రమే, కానీ ఆయన సలహాదారుడను కాను. నేను ఆయనను ప్రార్థిస్తాను, ఆయన నన్ను విడిపిస్తాడు. నిజముగా ఈ వాగ్దానమును మనం చేతపట్టుకొని అనుక్షణము అనుదినము ఆయన నామములో మనం ప్రార్థన చేసినట్లయితే గొప్ప దీవెనలు, మెండైన ఆశీర్వాదాలు మనం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన. మహిమ ఘనత కరుహుడవైన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నీ యొక్క మాటను ధ్యానించుటకు నీవు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. వినుచున్న ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయాల్లో నీ మాటను ఫలింపజేసి గొప్ప మెండైన దీవెన ఆశీర్వాదాల చేత నింపండి. అయ్యా, వారి కుటుంబాలలో ప్రతి లోటును, ప్రతి సమస్యను మీరు దూరపరచండి. ప్రభువా, వారికి ఉన్న ప్రతి అక్కరను మీరు తీర్చండి. ఏ కొదువు లేకుండా సమృద్ధిని కలుగజేసి నీ నామ మహిమార్థమై వారందరూ వాడబడినట్లుగా సహాయం చేయండి. నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మరుసటి దినం మేము కలుసుకున్నటకు నిన్ను గురించి ధ్యానించటకు సహాయం చేయమని, ఈ దినమంతా మాకు తోడైండి నడిపించమని యేసు నామములు అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.